वेलकम टू माय चैनल गाइस मीर गनक मा चैनल फर्स्ट टाइम विजिट चेसिनट्लयिते किंद सब्सक्राइब बटन उंदिगा दानिमी क्लिक चेयंडि पक्कने बेल ऐकान उंटुंदि फ्रेंड्स दानिमी क्लिक चेयडं मात्रं मर्चिपोकंडि गाइस मनं प्रीवियस वीडियोलो एंटंटे लागिन एक्टिविटी गुरिंचि तेलुसुकुंदां ऐ मीन लागिन एला अव्वालि लागिन फंक्षन गुरिंचि तेलुसुकुंदां आ वीडियो चूडकपोते किंद डिस्क्रिप्शन लो लिंक अयिते प्ले लिस्ट लिंक इस्तानु वेळ्ळि चूडंडि अंड ई वीडियोलो एंटंटे फर्गॉट पासवर्ड अंड ओक मेन कॉन्सेप्ट ओकटि चेप्तानु ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్ ఎందుకంటే నేను ఫస్ట్ లో కూడా నాకు కూడా అంటే ఆ కాన్సెప్ట్ అర్థం కాక అంటే ఆ కాన్సెప్ట్ తెలియక చాలా ఎర్రర్స్ అనేవి రావడం జరిగింది మీకు అలా కాదు నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఫస్ట్ మనం ఏంటంటే ఫర్గట్ పాస్వర్డ్ గురించి తెలుసుకుందాం అంటే మనం చాలా యాప్స్లో అయితే ఉంటుంది కదా ఒకటి మనం పాస్వర్డ్ మర్చిపోతే కింద రీసెట్ అయినా సరే ఫర్గట్ అయినా ఉంటుంది దాన్ని మీకు క్లిక్ చేసిన వెంటనే ఒక ఈమెయిల్ అడుగుతుంది ఆ ఈమెయిల్ ఎంటర్ చేస్తే మన ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది దాని ద్వారా ఏంటంటే మనం పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను కూడా సేమ్ ప్రాసెస్సే చెప్తాను మనం ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనమైతే ఒక యాక్టివిటీకి వెళ్ళాలి అదే ఫర్గట్ యాక్టివిటీ నేను ఆల్రెడీ ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకున్నాను గైస్ ఇదిగోండి అండ్ ఈ యాక్టివిటీకి వెళ్తే ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ అండ్ ఒక ఎడిట్ టెక్స్ట్ ఒక బటన్ అయితే ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేసుకుంటాం అంటే మనం ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ ఈమెయిల్ ఎంటర్ చేస్తాం అండ్ అలాగే ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది అలా వచ్చేటట్టు మనం ఫంక్షన్ అనేది రాసుకోవాలి అది ఎలా రాయాలని చూద్దాం గైస్ ఫస్ట్ లాగిన్ యాక్టివిటీకి వెళ్ళండి లాగిన్ యాక్టివిటీ దగ్గర ఈ ఫంక్షన్ రాయండి గైస్ ఫర్గాట్ ఉంది కదా అంటే దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనమైతే డైరెక్ట్గా ఫర్గాట్ యాక్టివిటీకి అయితే వెళ్ళాలి ఆ ఫంక్షన్ అయితే రాసుకోండి ఇప్పుడైతే ఫర్గాట్ యాక్టివిటీ ఓపెన్ చేయండి ఫర్గాట్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్ అది పాస్వర్డ్ మర్చిపోతాం కదా దాన్ని అలా రాసుకున్న యాక్టివిటీకి నేమ్ అండ్ ఇక్కడ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో తీసుకోండి ఎడిట్ టెక్స్ట్ ఏముంది ఈమెయిల్ అండ్ అలాగే బటన్ ఏముందో తీసుకోండి నేనైతే సెండ్ అని తీసుకుంటాను అండ్ అలాగే ఫైర్ బేస్కి సంబంధించింది ఒకటి ఫైర్ బేస్ అథెంటికేషన్ అండ్ అలాగే ఫైర్ బేస్ యూజర్ ఓకే గైస్ మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటిని ఇనీషియలైజేషన్ చేయండి వాటిని సింపుల్గా ఇనీషియలైజేషన్ చేసేసుకోండి ఇప్పుడు ఫైర్ బేస్కి సంబంధించి ఇనిషియలైజేషన్ చేసింది అండ్ యూజర్ అథెంటికేషన్ గెట్ కరెంట్ యూజర్ ఓకే గైస్ మనకి ఇప్పుడు ఏమి ఏంటంటే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది రావాలి కాబట్టి మనం బటన్ తీసుకోండి ఇక్కడ బటన్కి ఒక సెట్ క్లిక్ లిజనర్ అయితే యాడ్ చేయండి ఆన్ క్లిక్ లిజనర్ అంటారు సెట్ ఆన్ క్లిక్ లిజనర్ న్యూ వ్యూ ఆన్ క్లిక్ లిజనర్ అయితే ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకుందాం ఎందుకంటే ఎడిట్ టెక్స్ట్లు తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే స్ట్రింగ్ తీసుకుంటే ఈమెయిల్ ఈ తీసుకోండి ఈమెయిల్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి స్ట్రింగ్గా కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఈమెయిల్ గెట్ టెక్స్ట్ టు స్ట్రింగ్ అని తీసుకుందాం ఓకే మన సేమ్ ప్రాసెస్ ఇఫ్ ఈమెయిల్ కనుక ఎంటీగా ఉంటే ఒక ఎర్రర్ అయితే పెట్టాలి గైస్ ఎర్రర్ అయినా పెట్టుకోవచ్చు టోస్ట్ మెసేజ్ అని పెట్టుకోవచ్చు ఎర్రర్ పెడితే కొంచెం బాగుంటుంది చూడటానికి కూడా అందుకని ఎలా పెడదాం ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇప్పుడు ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనం అయితే లింక్ అనేది సెండ్ చేయాలి ఆ లింక్ ఎలా సెండ్ చేయాలంటే ఈజీగా ఉంటుంది అథెంటికేషన్ రీసెండ్ సెండ్ నువ్వు చూసారా సెండ్ పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్ అని దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ స్ట్రింగ్ ఒకటి అడుగుతుంది మీరు ఆల్రెడీ ఒక స్ట్రింగ్ తీసుకున్నారు కదా ఈ దాన్ని తీసుకోండి అండ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్ న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్ ఇది గ్యాస్ అయిపోయినప్పుడు ఇఫ్ టాస్క్ కనుక సక్సెస్ఫుల్ టాస్క్ సక్సెస్ఫుల్ అయితే వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాజ్ బీన్ సెంట్ టాస్క్ సక్సెస్ అయితే మీకైతే ఈమెయిల్ సెంట్ అయ్యిద్ది అంటే చెప్తుంది అప్పుడు మీరు ఈమెయిల్ చెక్ చేసుకోవడమే ఒకవేళ టాస్క్ ఫెయిల్ అయితే టాస్క్ ఎందుకు ఫెయిల్ అయితే అంటే మీరు ఒకవేళ ఇంటర్నెట్ ఆన్ చేయకపోయినా లేదా డేటా ఆన్ చేయకుండా మీరు డైరెక్ట్గా బటన్ మీద క్లిక్ చేసినా సరే ఈ టాస్క్ అనేది ఫెయిల్ అవుతుంది ఆ టాస్క్ ఫెయిల్ అయితే కదా మనకి రీజన్ కావాలి రీజన్ కావాలంటే ఎర్రర్ తీసుకోండి ఇక్కడ టాస్క్ గెట్ ఎక్సెప్షన్ గెట్ మెసేజ్ అయితే మనకు తెలుస్తుంది ఓకే గైస్ మనకైతే ఇది కంప్లీట్ అయిపోయింది
ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. మనకు ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎప్పుడైతే చెక్ చేసుకోవడం మీకు క్లారిటీగా వస్తుందో, ఏ ఎర్రర్ లేకుండా మీరు అప్పుడు మంచి డెవలపర్ అయ్యే అవకాశం ఉంది, లేదా ప్రోగ్రామర్ అయినా సరే. ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చూస్తాను గైస్. గైస్ మనం రన్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ డైరెక్ట్గా రిజిస్టర్ యాక్టివిటీ అయితే ఓపెన్ అయిపోతుంది. బట్ మనకు అలా కాదు, ఏదైనా యాప్ ఓపెన్ చేసినా సరే ఫస్ట్ మనకి ఏం ఓపెన్ అవ్వాలి, లాగిన్ యాక్టివిటీతో ఓపెన్ అవ్వాలి. అక్కడ నుంచి మనం రిజిస్టర్ యాక్టివిటీకి వెళ్ళాలన్నా లేదంటే మెయిన్ యాక్టివిటీ వెళ్ళాలన్నా డిసైడ్ చేసుకునేది మనం. కాబట్టి మనం అయితే ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసినట్టయితే లాగిన్ యాక్టివిటీ అయితే కావాలి. మీరు ఒకసారి మేనిఫెస్టోకి రండి. ఆండ్రాయిడ్ మేనిఫెస్టోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాంచర్ని ఐకాన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ని లాంచర్ ఎక్కడైతే ఉంటుందో దీనికి సంబంధించిన ఫీల్డ్లో అక్కడ మీకు ఏ యాక్టివిటీ అయితే ఉంటుందో ఆ యాక్టివిటీయే మీకు ఫస్ట్ ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ మీకు రిజిస్టర్ యాక్టివిటీ ఉంది కాబట్టి గైస్ ఇక్కడ మీరు లాగిన్ యాక్టివిటీ తీసుకోండి అండ్ ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ తీసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ లాగిన్ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్ ఇక్కడ చూడండి, మనకైతే ఫస్ట్ అయితే లాగిన్ యాక్టివిటీ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్రియేట్ చేస్తే మనకి రిజిస్టర్ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అండ్ ఇప్పుడు మనం ఫర్గట్ పాస్వర్డ్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసండి. ఇప్పుడు ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇంటర్నల్ ఎర్రర్ అక్కర్ చూసారు కదా, మనకైతే ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే గైస్ దీని అర్థం ఏంటంటే మీరు చూస్తే ఇక్కడ నో అడ్రస్ అసోసియేటెడ్ విత్ అంటుంది, అంటే మన ఈమెయిల్ కరెక్ట్గా రాయలేదని అర్థం. దీని మీద క్లిక్ చేయండి. ఓకే అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఏదో ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే గైస్ ఇప్పుడైతే ఒకసారి దీని మీద క్లిక్ చేయండి, సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒకసారి టోస్ట్ మెసేజ్ వస్తుంది చూసారు కదా, ఈమెయిల్ వెరిఫికేషన్ హ్యాస్ బిన్ సెంట్ అని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూసారా మనకు ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చేసింది, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా క్రోమ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏంటంటే మీ ఈమెయిల్ అనేది రీసెట్ చేసుకోవచ్చు, ఐ మీన్ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. కాకపోతే మీకు నెట్ స్పీడ్ అనేది ఉండాలి, ఈ నెట్ స్పీడ్తో మీరు మార్చుకోండి గైస్. నేనైతే లీవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే గైస్ ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఒక చెప్పాను కదా ఒక మెయిన్ కాన్సెప్ట్ అని, ఈ మెయిన్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక 2 మినిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేస్తారు కదా, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయే యాప్ మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు రిజిస్టర్ యాక్టివిటీ ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా హోమ్ యాక్టివిటీ ఓపెన్ అవ్వాలి. బట్ మీకేంటంటే రిజిస్టర్ యాక్టివిటీ కానీ లాగిన్ యాక్టివిటీ కానీ ఓపెన్ అయింది, బట్ మనకు అలా కాదు, హోమ్ యాక్టివిటీ ఓపెన్ అవ్వాలి. అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఏదైతే ఏ యాక్టివిటీ ఓపెన్ అవుతుందో, అంటే నేను ఇందాక మేనిఫెస్టోలో చూపించా కదా లాగిన్ యాక్టివిటీ మనకి ఫస్ట్ ఓపెన్ అయ్యింది. బట్ మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాం, ఆల్రెడీ లాగిన్ అయిపోయాం, మనకి ఏం ఓపెన్ అవ్వాలి డైరెక్ట్గా మెయిన్ యాక్టివిటీ అంటే హోమ్ యాక్టివిటీ ఓపెన్ అవ్వాలి. కాబట్టి ఇఫ్ ఆల్రెడీ మన దగ్గర లాగిన్ యాక్టివిటీలు యూజర్ నాట్ నల్, అంటే యూజర్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నాడు, ఈక్వల్ టు నల్ అయితే యూజర్ క్రియేట్ చేసుకోలేదు అని అర్థం. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అతను ఎక్కడ పంపించాలంటే మనం డైరెక్ట్గా మెయిన్ యాక్టివిటీకి అయితే పంపించాలి. లాగిన్ యాక్టివిటీ డాట్ దిస్ అంటే ఇక్కడ నుంచి హోమ్ యాక్టివిటీ, హోమ్ యాక్టివిటీ అయినా మెయిన్ యాక్టివిటీ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎల్స్, ఈ ఎల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి తను ఎక్కడ పంపిస్తాం, ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే తను ఇక్కడే ఉంచడం బెస్ట్. మనకి ఏంటంటే లాగిన్ యాక్టివిటీలు అనేది కదా ఉండాలి, లేదంటే మీరు ఫంక్షన్ రాసుకోండి ఏమైపోదు కూడా. న్యూ ఇంటెంట్, ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే అంటే కొత్త యూజర్ అయితే అతన్ని మనం రిజిస్టర్ యాక్టివిటీకి పంపిస్తాం. ఓకే గైస్ ఇది మన మెయిన్ థీమ్, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే గైస్ చూడండి మనకైతే యాప్ అయితే డైరెక్ట్గా చూసారా హోమ్ యాక్టివిటీకి అయితే వచ్చేసింది, ఒకవేళ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే. దీనికోసం నేను మీకు మళ్ళీ చూపిస్తాను గైస్ ఒకసారి చూడండి. మనం ఇది బ్యాక్ వస్తున్నాను, నేను బ్యాక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మన యాప్ ఓపెన్ చేస్తాను చూడండి. మన యాప్ ఓపెన్ చేస్తున్నాను చూసారా, డైరెక్ట్గా మనకి వెల్కమ్ యాక్టివిటీ వచ్చేసింది. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే మీకు రిజిస్టర్ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరైతే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, అంటే
మన యూజర్ ఆల్రెడీ లాగిన్ అయినా ఇలాంటి చిన్న చిన్న ఈ ఫంక్షనాలిటీ మీరు నేర్చుకుంటే ఒక పెద్ద యాప్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.